హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ టుడేస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సో టీఎస్పీస్ఈ గ్రూప్ వన్ బుక్ లిస్ట్ సో రీసెంట్గా ఎస్టర్డే వచ్చేసి గ్రూప్ వన్ బుక్ లిస్ట్ అయితే సారీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా సో టీఎస్పీసీసకి సంబంధించి ఇప్పటి వరకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇదే ఫస్ట్ టైం అన్నమాట అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ సో దీంట్లో చాలా చేంజెస్ తీసుకొచ్చారు డిజిటల్ అవాల్యుషన్ కావచ్చు సో తర్వాత ఉర్దూని ఫస్ట్ టైం ఇంట్రోడ్యూస్ చేస్తారు లాంగ్వేజ్ దాంట్లో మనకి ఇంగ్లీషు తెలుగే ఉంటుంది ఇంత ముందు సో ఇప్పుడు ఉర్దూను కూడా తీసుకొచ్చారనమాట సో ఉర్దూ కావచ్చు సో డిజిటల్ అవాలేషన్ ఒకటి ఈ వచ్చిన పేపర్ ఇవన్నీ మామూలుగా నేను ప్రీవియస్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి చూడండి సో ఈ వీడియోని నేను బుక్ లిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ సో బుక్ లిస్ట్ అనేది నేను చాలా మంది అడిగి కూడా తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి కొంతమంది ప్రొఫెసర్స్ కూడా అడిగాను సో ఇక్కడ సక్సెస్ రేటు అంటే ఇండియా పార్ట్ ఉంది కదా సో తెలంగాణ కాకుండా ఇండియా పార్ట్ వైజు బుక్స్ అనేవి ఎక్కువగా సక్సెస్ అయిన బుక్స్ చూశాను ఒకటి నెక్స్ట్ సిలబస్ ఎస్టర్డే డే రిలీజ్ చేసిన గ్రూప్ అండ్ సిలబస్ చూశాను ఆ సిలబస్ ప్రకారం ఏ విధంగా ఉన్నాయి కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాను సో యాజ్ పోల్స్ పోల్స్ అంటే నేను కొంతమంది కాల్ చేశాను టీఎస్పీఎస్సీ వాళ్ళకి ముందు గ్రూప్ టూ క్లియర్ ఉంటారు కదా గ్రూప్ టూ ఇవి సో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ దగ్గర కూడా ఒపీనియన్స్ అయితే తీసుకున్నాను తర్వాత ఈజీ టు అండర్స్టాండ్ సో ఇవన్నీ నేను మామూలుగా ఏ బుక్ అయినా సరే అది ఏపీఎస్ఈ కావచ్చు యూపీఎస్సీ కావచ్చు టీఎస్పీఎస్సీ ఎస్ఎస్సీ ఏదైనా సరే నేను ఇవన్నీ ఈ ఫైవ్ ఫ్యాక్టర్స్ అయితే తీసుకుని బుక్స్ అనే చూజ్ చేస్తాను అనమాట ఇవాళ బుక్ లిస్ట్ అనేది క్లియర్గా డిస్కస్ చేస్తాను ఇందులో వచ్చేసి తెలుగు మీడియం తెలుగు అండ్ ఇంగ్లీష్ సో రెండు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో వరకు చూడండి చాలా నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి బుక్ గురించి సిలబస్ ప్రకారం సో వీడియోలోకి వెళ్లే ముందు సో ఎవరికైనా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ఫస్ట్ టైం రాస్తుంటే వాళ్ళు వాళ్ళకి పర్సనల్ గైడెన్స్ కావాలంటే సో మన ఛానల్లో వచ్చేసి పర్సనల్ గైడెన్స్ అనేది ఇస్తాము సో పర్సనల్ గైడెన్స్ వచ్చేసి అక్కడ మీరు ఎలా జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాట్సాప్ లింక్ డైరెక్ట్గా మన టీమ్ది మీరు వాళ్ళ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఫస్ట్ టైం గ్రూప్ వన్ రాసే వాళ్ళకి బిగినర్స్కి చాలా చాలా హెల్ప్ అవుద్ది సో హండ్రెడ్ ఇది బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి సో మీకు ఎటువంటి టాపిక్స్ చదవాలి టాపిక్స్ పరంగా సబ్జెక్ట్ వైస్ ఎటువంటి మోస్ట్ ఫోకస్ టాపిక్స్ ఏముంటాయి అటువంటి కానీ డౌట్స్ క్లియర్ చేయడం కానీ సో స్ట్రాటజీ కానీ ప్రతి ఒక్కటి నీట్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట పర్సనల్ గైడెన్స్ సో చాలా మంది ఆల్రెడీ తెలంగాణ వాళ్ళు గ్రూప్ వన్కి వాళ్ళ ఆన్సర్ రైటింగ్ కోసం సో ఎస్ఆర్ రైటింగ్ కోసం అంతా మన పర్సనల్ గడిస్ జాయిన్ అయ్యి ఉన్నారు సో మన పర్సనల్ గైడెన్స్ వచ్చేసి మొత్తం వచ్చేసి వన్ ట్వంటీ కులా శాస్ప్రెండ్స్ ఉన్నారు ఏపీఎస్సే వాళ్ళు టీఎస్పీఎస్సే వాళ్ళు సో కాబట్టి పర్సనల్ గైడెస్ చాలా బాగుంటుంది మన యూట్యూబ్లో కంటెంట్ కూడా చూడండి అది మొత్తం టీఎస్పీఎస్ ఎగ్జామ్స్ కూడా బాగా హెల్ప్ అనమాట సో చాలా క్వాలిటీ కంటెంట్ అనేది మెయింటైన్ చేస్తాం కాబట్టి పర్సనల్ గైడెడ్ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ద్వారా వెళ్ళండి అయితే కాల్స్ అయితే ఎటువంటి కాల్స్ అయితే యాక్సెప్ట్ చేయాల నెంబర్కి యాక్సెప్ట్ చేయరు మన టీము ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఇస్తుందన్నమాట అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు ఎలా జాయిన్ అవ్వాలని అక్కడ ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి క్లియర్గా మనం ఒక డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ వచ్చేసి జాగ్రఫీ గురించి డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ జాగ్రఫీ తీసుకుంటే సో జాగ్రఫీ అనేది ఎక్కువ వెయిటేజ్ అయితే ఉండదు ఫస్ట్ ఓల్డ్ జాగ్రఫీ ఉంటుంది ఫిలిమ్స్లో సో ఫిలిమ్స్ ఉంది కదా ఫిలిమ్స్లో ఓల్డ్ జాగ్రఫీ ఉంటుంది ఇండియన్ జాగ్రఫీ అలాగే తర్వాత వచ్చేసి తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే ఓల్డ్ జాగ్రఫీకి ఆల్రెడీ నేను ఏపీఎస్సీకి యూపీఎస్సీకి చెప్పిన బుక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఇవి చాలా చాలా సక్సెస్ రేట్ ఉన్నాయి వీటిల్లో కాబట్టి ఓల్డ్ జాగ్రఫీకి ట్వెల్త్ లెవెన్త్ ట్వెల్త్ ఎన్సిఆర్టీ తీసుకోండి సో లెవెన్త్ ట్వెల్త్ సో లెవెన్త్ వచ్చేసి ఫిజికల్ జాగ్రఫీ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ ఉంటుంది మా అంటే భౌతిక భూగోళ శాస్త్రం సో ట్వెల్త్ వచ్చేసి మనకి ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ ఉంటుంది అనమాట సో ఈ రెండుతో పాటు ఈ రెండు వచ్చేసి జస్ట్ స్టాటిక్ ఉంటాయి అన్ని స్టాటిక్ ఉంటాయి లేక్స్ ఎలా ఫామ్ అవుతాయి సో ఓషన్ కరెంట్స్ ఎలా ఫామ్ అవుతాయి అట్మాస్ఫీర్ అంటే ఏంటి సో రాక్స్ అంటే ఏంటి ఎన్ని రకాలు ఉంటాయి ఇలా ఉంటాయి అనమాట సో ఇండస్ట్రీస్ అంటే ఏంటి ట్రైబ్స్ ఎవరని సో కాకపోతే వాటిలో కొన్ని ఫ్యాక్ట్స్ ఉండవు సో లార్జెస్ట్ లేక్ కావచ్చు సో లార్జ్ లాంగెస్ట్ రివర్ ఇట్లాంటివన్నీ వీటన్నిటి కోసం కవర్ చేయడానికి నేను మన యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి కదా మన యూ యూట్యూబ్లో ఉండే జాగ్రఫీ వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి నీట్గా ఏ ఫోర్ షీట్లు పెట్టుకొని రాసుకోండి మీరు ఎట్టు పరిస్థితుల్లో నోట్బుక్స్ మెయింటైన్ చేయదు ఏ ఫోర్ షీట్లో రాసుకుంటే ఫిలింసీ డివైడ్ చేసుకోవచ్చు మెయిన్స్ అప్పుడు నీట్గా సో మెయిన్స్ అప్పుడు కూడా ఏ సబ్జెక్ట్గా ఆ సబ్జెక్ట్ పేపర్ వైజ్ డివైడ్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి మన వీడియోస్ ఉన్నాయి కదా ఇవి ఇవి ఇదో ఇవి నెక్స్ట్ ప్లస్ మన వీడియోస్ రెండు చూసారంటే ఓల్డ్ జాగ్రఫీ మీకు కంప్లీట్గా కవర్ అయిపోద్ది సో నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ సో ఇండియన్ జాగ్రఫీ అయితే నేను అయితే పెరియార్ బుక్ ఒకటి రెఫర్ చేస్తాను సో పెరియార్ బుక్ చాలా చాలా బాగుంటుంది పెరియర్ బుక్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుంది పెరియార్ బుక్ జాగ్రఫీకి చిన్న బుక్ ఉంటుంది అనమాట సో దాంట్లో అన్ని నీట్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అవి చూడండి సో నెక్స్ట్ టీఎస్ జాగ్రఫీ అంటే తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ స్టేట్ జాగ్రఫీకి తెలుగు అకాడమీ బుక్ తీసుకోండి ఎందుకంటే ఏ ఎక్కడ కూడా నీట్గా లేదు తెలంగాణ జాగ్రఫీ గురించి ఎటువంటి బుక్లో కూడా ఎందుకంటే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా సో సో జిల్లాలు పెంచారు జిల్లాలు పెంచినప్పుడు చాలా అనమాట సో రామాపట్ టైపులు వచ్చేసి కొత్త డిస్ట్రిక్లోకి వెళ్ళిపోయింది కొన్ని మారిపోయి కదా అందువల్ల తెలంగాణ జాగ్రఫీ సపరేట్గా తెలుగు అకాడమీ తీసుకోండి అది కూడా అప్డేట్ బుక్ తీసుకోండి సో అప్డేటెడ్ వర్షన్స్ ఉంటాయి కదా సో అప్డేటెడ్ వర్షన్స్ అనేవి తీసుకోండి సో ఈ బుక్స్ అన్ని ఎక్కడ తీసుకోండి ఎవరైనా డౌట్ ఇచ్చింది అంటే దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు హైదరాబాద్కి దగ్గరలో లేని వాళ్ళు అవైలబుల్ లేని వాళ్ళు మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను కొన్ని బుక్స్ అనేది అవన్నీ కూడా లేటెస్ట్ బుక్స్ అనమాట లేటెస్ట్ ఎడిషన్స్ బుక్స్ అక్కడి నుంచి మీరు అమెజాన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు అలా అలా మీరు అక్కడి నుంచి లింక్స్ ద్వారా కొనడం ద్వారా మన ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది సో సో ఇలా ఇలా తీసుకోండి ఇలా తీసుకోండి సో అలా కాదు సార్ మేము ఇన్ని బుక్స్ చదవలేము ఇన్ని బుక్స్ అంత టైం లేదు మాకు సో జా వరల్డ్ జాగ్రఫీకి ఇండియన్ జాగ్రఫీకి టీఎస్ జాగ్రఫీ ఒకే బుక్ అంటే ఒకే ఒక బుక్ వచ్చేసి రమణ రాజు సో రమణరాజ్ సార్ బుక్ ఉంటుంది జాగ్రఫీకి ఒకే ఒక బుక్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటుంది అలాగే తెలుగు మీడియం కూడా ఉంటుంది అన్నమాట రెండు ఉంటాయి తీసుకోండి కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సో ఓల్డ్ జాగ్రఫీ ఎన్సీఆర్టీస్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటాయి ఎన్సీఆర్టీస్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటాయి సో తర్వాత ఇండియన్ జాగ్రఫీ పెరియర్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది అన్నమాట సో తెలుగు అకాడమీ అకాడమీ వచ్చేసి ఇంగ్లీషు అండ్ తెలుగులో ఉంటాయి ఇక్కడ రెండు కాబట్టి రమణరాజ్ సార్ బుక్ తెలుగులో ఉంటుంది అలాగే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది సో తెలుగు మీడియం వాళ్ళకి అయితే నేను ఖచ్చితంగా రమణరాజ్ సార్ బుక్నే రెఫర్ చేస్తాను చాలా బాగుంటుంది ఇండియన్ జాగ్రఫీ కావచ్చు ఓల్డ్ జాగ్రఫీ కావచ్చు సో అలాగే తెలంగాణకు సంబంధించి సపరేట్ బుక్ తీసుకోండి ఒకవేళ మీరు తెలుగు మీడియం వాళ్ళు అయితే ఇక్కడ సర్ బుక్ తీసుకున్నారనుకోండి ప్లస్ దీంతోపాటు తెలుగు అకాడమీ తెలుగు బుక్ కూడా తీసుకోండి టీఎస్ జాగ్రఫీ అంటే ఇక్కడ టీఎస్ జాగ్రఫీ కవర్ అవద్దు సరిగా కవర్ అవ్వదు రమణా సర్ బుక్లు ఇక్కడ నీట్గా తీసుకోండి కాబట్టి ఇంపార్టెంట్ అనమాట ఇలా చూసుకోండి బుక్స్ చాలా ఇంపార్టెంట్ సో మీరు యుద్ధంలో యూజ్ చేసే కత్తి ఎంత పదును ఉంటుందో సో బుక్ కూడా మీరు ఎగ్జామ్ రాసే బుక్ కూడా అంతే పదునుగా ఉండాలన్నమాట అప్పుడే నీట్గా ఉంటుంది సో విజయం అనేది మిమ్మల్ని వస్తుంది సో నెక్స్ట్ నెక్స్ట్ అట్లాస్ సో కొంతమంది జాగ్రఫీ లొకేషన్స్ ఇప్పుడు మనకి రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది కదా సో రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు సీకి సంబంధించినవి ఇట్లాంటి ఫ్యాక్ట్స్ అడుగుతాడు గ్రూప్ వన్లో ఎక్కువ వరల్డ్ జాగ్రఫీలో మ్యాప్ లొకేషన్స్ అనమాట ఏపీఎస్ఎల్ కూడా లాస్ట్ టైం నైంటీ పర్సెంట్ మ్యాప్ లొకేషన్స్ అడిగాడు కాబట్టి మీరు ఒక అట్లాస్ తీసుకోండి అట్లాస్ తీసుకుంటే చాలా నీట్గా ఉంటాయి లొకేషన్స్ అన్ని ఓరియంటల్ బ్లాక్స్ అనే ఒక అట్లాస్ ఉంటుంది అది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అన్నమాట సో ఇంగ్లీష్ మీడియం అట్లాస్ ఇంకోటి తెలుగు మీడియం వాళ్ళకి అయితే రాయల్ అట్లాస్ అని ఉంటుంది చూడండి రాయల అట్లాస్ సో అందరూ చూసే ఉంటారు ఇది రాయల్ అట్లాస్ అంటుంది ఈ తెలుగు మీడియం వాళ్ళు తీసుకోండి తెలుగు మీడియం వాళ్ళు సో ఇంగ్లీష్ మీడియం అయితే ఓరియంటల్ బ్లాక్స్ అనేది తీసుకోండి సో ఇలా జాగ్రఫీ అట్లాస్ గురించి నీట్గా తీసుకోండి అట్లాస్లో లొకేషన్స్ ఎక్కువ లొకేషన్స్ షేర్ అవుతాను కరెంట్ ఇవెంట్స్లో నేను ఒక వీడియో చేస్తాను మీకు సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను అక్కడ మీకు చెప్తాను ఎటువంటి లొకేషన్స్ చదువుతానండి సో వచ్చేసి జాగ్రఫీ కంప్లీట్గా జాగ్రఫీ ఇచ్చాను అనమాట సో అట్లాస్ పరంగా అలాగే సబ్జెక్ట్ పరంగా ఇప్పుడు వచ్చేసి ఇండియన్ పాలిటీ సో ఇండియన్ పాలిటీ ఒకే ఒక బుక్ లక్ష్మీకాంత్ ఏ బుక్ అవసరం లేదు మీకు ఎలాంటి బుక్ కూడా చదవాల్సిన అవసరం లేదు నేనైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి సో హండ్రెడ్ పర్సెంట్ మీకు లక్ష్మీకాంత్ బుక్ నే రెఫర్ చేస్తాను కాబట్టి ఇండియన్ పాలిటీకి మీరు లక్ష్మీకాంత్ బుక్ తీసుకోండి ఇంకెలాంటి బుక్ అనేది అవసరం లేదు సో చాలా నీట్గా ఉంటాయి సో లక్ష్మీకాంత్లో ఎటువంటి టాపిక్స్ చదవాలి మోస్ట్ ప్రియారిటీ టాపిక్స్ ఏముంటాయి సో ఎగ్జామినేషన్కి ఎక్కువ ప్రియారిటీ ఉండే టాపిక్స్ ఏంటి అట్లాంటి న్యూస్లో ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా మన పర్సనల్ గైడెన్స్లో జాయిన్ అవుతారు కదా వాళ్ళకి నేను లిస్ట్ పంపిస్తాను అన్నమాట ఏ సబ్జెక్ట్కి ఏ ఏ టాపిక్స్ ఫోకస్ చేయాలి ఏ టాపిక్స్ స్కిప్ చేయాలి ఇవన్నీ కూడా నేను లిస్ట్ పంపిస్తాను వాళ్ళకి పర్సనల్ గైడెన్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది మన పర్సనల్ గైడెన్స్ జాయిన్ అవ్వండి మీకు తక్కువ టైం ఉన్న వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఆల్రెడీ బిగినర్స్ ఉన్నారు ఎక్కువ మంది బిగినర్స్ ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట పర్సనల్ గైడెన్స్లో సో ఇలా మీరు పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్ అయితే తీసుకోండి లేటెస్ట్ ఇంగ్లీష్ ఉంటుంది తెలుగు మీడియం ఉంటుంది సో తర్వాత ఇండియన్ ఎకనమీ సో ఇండియన్ ఎకనమీ అలాగే తెలంగాణ స్టేట్ ఎకనమీ చూసుకుంటే సో ఇండియన్ ఎకమీకి నేనైతే మీకు శ్రీరామ్ ఐఏఎస్ బుక్ అనేది రెఫర్ చేస్తాను చాలా బాగుంటుంది సో ఢిల్లీ ఇన్స్టిట్యూట్ శ్రీరామ్ ఐఏఎస్ బుక్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చేసి శ్రీరామ్ ఐఏఎస్ ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింటికి ఉపయోగపడుతుంది కాబట్టి టీఎస్ ఎకడమీ ఉంది కదా టీఎస్ ఎకనమకి వచ్చేసి విన్నర్ పబ్లికేషన్స్ బుక్ తీసుకోండి విన్నర్ పబ్లికేషన్స్ ఉంది కదా సో ఈ బుక్ తీసుకోండి తెలంగాణ ఎకడమీకి సో మీరు తెలుగు మీడియం ఉంటుంది కదా తెలుగు మీడియం వాళ్ళకి ఏ బుక్ తీసుకోవాలి ఇండియన్ ఎకానమిక్ అంటే మీకు విన్నర్ పబ్లికేషన్స్లోనే సో ఇండియా ఇండియన్ ఎకానమికి సంబంధించింది అలాగే టీఎస్ ఎకనామీకి సంబంధించింది రెండు ఇదే తీసుకోండి తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కొంచెం బాగా చూసుకోవాలంటే శ్రీరామయస్ బుక్ చాలా బాగుంటుంది ఇండియన్ అకాడమికి అంటే బేసిక్స్ బాగుంటాయి అన్నమాట రిమైనింగ్ బుక్స్తో పోల్చుకుంటే ఈజీ అండర్స్టాండింగ్ బేసిక్స్ బాగుంటాయి కాబట్టి శ్రీరామ్ ఐఎస్ తీసుకోండి తెలంగాణ అకాడమికి వచ్చేసి విన్నర్ పబ్లికేషన్స్ తీసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు కంప్లీట్గా విన్నర్ పబ్లికేషన్సే తీసుకోండి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియము సారీ తెలుగు ఇండియన్ అకడమీకి అలాగే తెలంగాణ అకాడమికి విన్నర్ పబ్లికేషన్స్ తీసుకోండి చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి ఎకడమికి సంబంధించినటువంటి లిస్టు సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి హిస్టరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నేను సబ్జెక్ట్ వైజ్ కూడా మీకు చెప్తాను ఏ సబ్జెక్ట్ బాగా వెయిటేజ్ తీసుకోవాలి ఎక్కువ వెయిటేజ్ అయితే తీస్తారు ఇవన్నీ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఆ పర్సనల్ గైడెస్లో అయితే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా టాపిక్స్ వైజ్ వాళ్ళకి అన్నీ కూడా చెప్తూ ఉంటాను సో మీకు కూడా కొన్ని వీడియోస్ అనేవి ఫ్రీ క్లాసెస్ అనేది ఇస్తాను ప్రాబ్లం ఉండదు సో ఏన్షియంట్ మిడివల్ ఇండియా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వచ్చి ఏన్షియంట్ మిడివల్ ఇండియా ఎన్సిఆర్టీస్ ఉంటాయి అన్నమాట సో ఇండియా బై మనకి ఆర్ఎస్ శర్మ సతీ మిడివల్ ఇండియా వచ్చే సతీష్ చంద్ర అని బుక్స్ ఉంటాయి ఎన్సిఆర్టీసు ఆ రెండు బుక్స్ తీసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సో నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉంది కదా దానికి స్పెక్ట్రమ్ బుక్ ఉంటుంది చిన్న బుక్ చాలా నీట్గా ఉంటుంది ఎక్సలెంట్ మోస్ట్ సక్సెస్ఫుల్ బుక్ ఉంది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనమాట సో కాబట్టి స్పెక్ట్రమ్ బుక్ తీసుకోండి ఈ రెండు వచ్చేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సో ఏన్షియంట్ ఎన్సిఆర్టీసు అలాగే ఇవి ఈ తెలంగాణ హిస్టరీ కల్చర్కి వచ్చేసి తెలుగు అకాడమీ బుక్ తీసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు ఇద్దరు కూడా సో తెలంగాణ మూమెంట్కి వచ్చేసి తెలుగు అకాడమీ బుక్ అనే తీసుకోండి లేదా వి ప్రకాష్ అనే ఒక ఆథర్ రాసిన బుక్ ఉంటుంది సో తెలుగు అకాడమీ అనేది తీసుకోండి లేదా వి ప్రకాష్ బుక్ అనేది తీసుకోండి ఇలా తెలుగు మీడియం వాళ్ళు అయితే కంప్లీట్గా నేనైతే తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోండి ఇక్కడ మనకి చూడండి ఇక్కడ చూడండి ఇండియన్ హిస్టరీ ఉంది కదా సో ఇండియన్ హిస్టరీకి వచ్చేసి ఇండియన్ హిస్టరీకి సేనయి సార్ బుక్ అనే ఒకటి ఉంటుంది సో సేనయ్ సార్ బుక్ అనేది ఉంటుంది సేనఐ సార్ బుక్ అనేది తీసుకోండి లేదా కరీం సార్ బుక్ అనేది తీసుకోండి సో కరీం సార్ బుక్ సో తెలుగు మీడియం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటుంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వచ్చేసి ఈ బుక్స్ అన్నీ తీసుకోవాలి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ బుక్స్ ఉన్నాయి కదా ఇవన్నీ తీసుకోండి అంటే ఇక్కడ ఛాయిస్ అనమాట ఇది కానీ తెలుగు అకాడమీ లేదా ఇక్కడ వచ్చేసి ప్ర వి ప్రకాష్ ఈ రెండు బుక్స్లో ఒకటి తీసుకోండి ఇవన్నీ తీసుకోండి తెలుగు మీడియం వాళ్ళు సారీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు ఏం తీసుకోవాలంటే తెలుగు మీడియం వాళ్ళు ఇండియన్ హిస్టరీ ఇటు రెండింటి బదులు సీనే సార్ బుక్ కానీ లేదా కరీం సార్ బుక్ కానీ తీసుకోండి సార్ బుక్ లేదా కరీం సార్ బుక్ కానీ తీసుకోండి ఏది ఇండియన్ హిస్టరీకి ఏన్షియెంట్ కావచ్చు మిడివల్ కావచ్చు మోడర్న్ కావచ్చు సో తెలంగాణకైతే ఈ రెండు బుక్స్ తెలుగులో తీసుకోండి ఈ రెండు బుక్స్ వచ్చేసి తెలుగు మీడియంలో తీసుకోండి తెలంగాణ వాళ్ళు సో ఇది చాలా ఇంపార్టెంట్ నేనైతే ఎక్కువ తెలుగు అకాడమీకే ప్రిఫరెన్స్ ఇస్తాను తెలుగు అకాడమీ బుక్స్ చాలా బాగుంటాయి సో ఇలా హిస్టరీకి సంబంధించిన బుక్స్ అయితే తీసుకోండి సో వీటికి సంబంధించినవన్నీ కూడా నేను ఇక్కడ లింక్స్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో అక్కడ లింక్ నుంచి చేసుకోండి సో తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వచ్చేసి కంప్లీట్గా ఈ మూడు బుక్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇంగ్లీష్ వాళ్ళు మాకు టైం సార్ నీట్గా చదువుకుంటామంటే ఈ బుక్ తీసుకోండి సో మాకు టైం లేదు సార్ మేము ఎక్కువ చదివేదానికి టైం లేదు తక్కువ టైమ్ మేము ఎక్కువ చదవాలనుకుంటే సో హరికృష్ణ సార్ బుక్ ఉంటుంది ఇది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అలాగే తెలుగు మీడియం ఉంటుంది సో రెండింటికి ఈ బుక్ హెల్ప్ అవుతుంది లేదు మేము మంచి పాయింట్స్ రాయాలి నీట్గా మెయిన్స్ ప్రిలిమ్స్ పరంగా కావచ్చు మెయిన్స్ అనుకుంటే ఈ మూడు బుక్స్ విజన్ పీటీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒకటి విజన్ మెయిన్ సైన్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంకా రాలేదు వస్తుంది సో వాజీరామ్ ఎల్లో బుక్ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మూడు బుక్స్ ప్రిఫర్ చేయండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు టైం ఉంటే టైం లేదనుకుంటే ఒకే ఒక బుక్ తీసుకోండి తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సో నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ టెకాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎన్విరాన్మెంట్ టెకాలజీ బాగా న్యూస్లో ఉంటాయి ఎప్పుడు లొకేషన్స్ కావచ్చు సో ఫిలిస్ పరంగా మెయిన్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ సో సైన్స్ అండ్ టెక్నాలజీ అడుగుతారు అలాగే జాగ్రఫీలో కూడా ఇది పార్ట్ అనమాట సో ఎన్విరాన్మెంట్కి వచ్చేసి శంకర్ ఐఏస్ బుక్ ఫీఎంఎఫ్ ఐఏఎస్ బుక్ అని రెండు ఉంటాయి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళి సో చాలా బాగుంటాయి రెండు బుక్స్లో ఏదైనా ఒక బుకే తీసుకోండి సో రెండింటిలో మీరు ఇది లేదా ఇది సో ఐఏఎస్ లేదా ఐఎస్ ఏదైనా ఒక బుక్ మాత్రమే తీసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సో తెలుగు మీడియం వాళ్ళు వచ్చేసి తెలుగు అకాడమీ తీసుకోండి తెలుగు మీడియం వాళ్ళు వచ్చేసి తెలుగు అకాడమీ బుక్ అయితే తీసుకోండి తెలుగులో చాలా బాగుంటుంది ఇది కూడా సో మీకు తెలుగు అకాడమీ బుక్ కూడా చాలా బాగుంటాయి అకాడమీ బుక్స్ చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట ఇటువంటి గ్రూప్స్ కావచ్చు యూపీఎస్సీలో అకాడమీ బుక్స్ లేదు సార్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఇదే తీసుకుంటాం అంటే ఇదే తీసుకోవచ్చు మీ ఇష్టం ఇక్కడైనా ఒక బుక్ తీసుకోండి లేదా తెలుగు అకాడమీ బుక్ అయితే తీసుకోండి ఎన్విరాన్మెంటల్ టెకాలజీకి సో నెక్స్ట్ వచ్చేసి సో కరెంట్ ఈవెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ అనేది బాగా క్యూ క్యూర్ అనేది ప్లే చేస్తాయి అన్నమాట సో ఇప్పుడు కరెంట్ ఈవెంట్స్ ఎటువంటి మ్యాగ్జిన్స్ అయితే బాగుంటుంది సో మనకి మ్యాగ్జిన్స్ ఏమన్నా చూసుకుందాం సో ఇంగ్లీష్ మీడియా వాళ్ళు ఉన్నారు కదా ఇంగ్లీష్ మీడియా వాళ్ళు విజన్ వేయస్ కరెంట్ ఈవెంట్స్ వస్తాయి మంత్లీ మంత్లీ సో అవి కూడా చాలా బాగుంటాయి లేదా షైన్ ఇండియా సో షైన్ ఇండియా అయితే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది గ్రూప్స్ వచ్చేసి ఏబీపీఎస్సీ పరంగా చూసుకుంటే సక్సెస్ రేట్ ఎక్కువ వచ్చేసి షైన్ ఇండియా ఉందన్నమాట కాబట్టి షైన్ ఇండియా చూసుకోండి సో షైన్ ఇండియా ఒకటి సరిపోద్దా అంటే సరిపోద్ది అనమాట కాబట్టి యోజన తీసుకోండి మ్యాగ్జిన్స్లో యోజన కావచ్చు మీ స్టేట్ మ్యాగజైన్ అంటే తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఏపీ అయితే ఏపీ సో ఎట్లా అనమాట మీకు తెలంగాణ కాబట్టి తెలంగాణ మ్యాగ్జిన్ స్టేట్ మ్యాగ్జిన్ ఏమైనా తెలంగాణకు సంబంధించిన ప్రైవేట్ మ్యాగ్జిన్ కావచ్చు గవర్నమెంట్ మ్యాగ్జిన్ ఏదైనా తీసుకోండి సో యోజన అయితే పక్కాగా తీసుకోండి మెయిన్స్కి చాలా చాలా హెల్ప్ అనమాట ఇప్పటి నుంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చిన యోజనన్నీ కూడా తీసుకోండి ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ ఏదైనా ఒకటి తీసుకోండి షైన్ ఇండియా లేదా విజన్ ఐఎస్ విజన్ ఐఎస్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఇది తెలుగు మీడియంలో ఉంటుంది షైన్ ఇండియా తెలుగు మీడియంలో ఉంటుంది సో ఒకవేళ షైన్ ఇండియా రెండు లాంగ్వేజ్ వస్తుంది అనుకోండి మీకు షైన్ ఇండియా వచ్చేసి ఇంగ్లీషు అండ్ తెలుగులో వస్తున్న ఇదే ప్రిఫర్ చేయొచ్చు అన్నమాట సో ఇది మాత్రమే కరెంట్ ఈవెంట్స్ సరిపోతాయా ఈ రెండు అంటే షైన్ ఇండియా ఒకటే సరిపోతుందన్నమాట కరెంట్ ఈవెంట్స్కి సో మీరు ఇంకా న్యూస్లో కావచ్చు అప్డేట్ ఇవన్నీ రాసుకుంటూ ఉండాలి ఎందుకంటే అన్ని కరెంట్ ఈవెంట్స్ ఇక్కడ కవర్ అవు షైన్ ఇండియాలో సో కానీ బాగా మోస్ట్లీ కవర్ చేస్తారు నైంటీ పర్సెంట్ కవర్ అవుతాయి కానీ కొన్ని ఇంపార్టెంట్ ఏమన్నా మిస్ అవుతాయి కదా అవి మీరు నెట్లో చూసుకొని బాగా హైలైట్ ఉన్న థింగ్స్ రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు ఇట్లాంటివన్నీ మీరు ఇక్కడ చూసుకోండి మ్యాగ్జిన్స్ అయితే యోజన మీ స్టేట్ మ్యాగ్జిన్ అయితే పక్కగా తీసుకోండి సో నెక్స్ట్ కరెంట్ ఇవేర్స్ తర్వాత వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్ నితిన్ సింగ్ ఆరియా సో ఆర్ట్ అండ్ కల్చర్ గురించి గ్రూప్ వన్కి అయితే పెద్దగా అవసరం లేదు ఈ బుక్ యూపీఎస్సీ వాళ్ళు ఏమైనా అటాచ్ ఉంటారు కదా వాళ్ళైతే ఈ బుక్ అనేది తీసుకోండి సో ఇదైతే ఎక్కువ అవసరం లేదు దీని గురించి ఎక్కువగా చెప్పదలుచుకోలేదు సో నెక్స్ట్ వచ్చేసి గవర్నెన్స్ అంటూ సోషల్ ఇష్యూస్ ఇది చాలా ఇంపార్టెంట్ పేపర్ మీకు పాలిటీ పేపర్ ఉంది కదా దాంట్లో వస్తాయి అన్నమాట సో గవర్నెన్స్కి ఎల్లో బుక్స్ అని వాజిరాం వాళ్ళు ఉంటాయి ఇంగ్లీష్ మీడియం చాలా బాగుంటాయి వాజిరామ్ ఎల్లో బుక్స్ ఉంటాయి గవర్నెన్స్ గురించి సోషల్ ఇష్యూస్ ఇవి తీసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇది ప్రిఫర్ అనేది తీసుకోండి సో కేపీ సార్ అంటే కృష్ణ ప్రదీప్ సార్ ట్వంటీ ఫస్ట్ ఉంది కదా ట్వంటీ ఫస్ట్ సంబంధించిన గవర్నెన్స్ సోషల్ ఇష్యూస్ నోట్స్ చాలా చాలా బాగుంటాయి సో ఇక్కడ మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తీసుకోవచ్చు లేదా తెలుగు మీడియం వాళ్ళు ఆయన తీసుకోవచ్చు అనమాట రెండు లాంగ్వేజ్ చిక్కుతాయి ఇలా చూసుకోండి గవర్నెన్స్ అండ్ సోషల్ ఇష్యూస్ ఇది ఓన్లీ మెయిన్స్ అనమాట మెయిన్కి సంబంధించిన సబ్జెక్టు కి ఇది ప్రిలిమ్స్ లో ఉండదు సో ఇది ఒకటే ఇంపార్టెంట్ సో నెక్స్ట్ చూసుకుంటే అదర్ రిసోర్సెస్ ఇంకేమన్నా అంటే మనకి డేటా ఇంటర్పిటేషన్ మీకు డేటా ఇంటర్పిటేషన్ ఉంది కదా సో డేటా ఇంటర్ప్రిటేషన్ ఎనీ బుక్ అనమాట సో మీ ఇష్టం మీకు ఏ బుక్ కంఫర్టబుల్గా ఉంటే ఆ బుక్ అనేది తీసుకుని నేను ఒక బుక్ అంటూ ఏం చెప్పాను అనమాట సో ఎనీ బుక్ ఏదైనా తీసుకోండి డేటా ఇంటర్ప్రిటేషన్కి సో నెక్స్ట్ రీజనింగ్ అండ్ మెంటలబిలిటీ ఉంది కదా సో రీజనింగ్ మెంటలబిలిటీ ఏమైనా ఉంటే సో ఫిలిమ్స్లో అట్లాంటి అడిగితే వచ్చేసి మీరు వచ్చేసి ఇక్కడ కూడా ఎనీ బుక్ అనమాట సో ఏదైనా ఒక బుక్ అయితే ప్రిఫర్ చేయండి ఈ రెండు సో ఏ బుక్ అయినా తీసుకోండి అదర్ రిసోర్సెస్ మనకి డేటా ఇంటర్పిటేషన్ సో ఇవి కాకుండా గవర్నమెంట్ వెబ్సైట్స్ ఫాలో అవ్వండి సో మీరు పీఆర్ఎస్ ఇండియా కావచ్చు So PAB. సోపర్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒకటి సో ఇది ఒకటి మ్యాగ్జిన్స్ చెప్పాను కదా యోజన అండ్ స్టేట్ మ్యాగ్జిన్ సో స్టేట్ మ్యాగ్జిన్ కావచ్చు సో ఇంకా వెబ్సైట్స్ రాజ్యసభ టీవీ డిబేట్స్ ఉంటాయి కొన్ని ఇది ఒకటి హిందూ న్యూస్ పేపరు సో హిందూ న్యూస్ పేపర్ కూడా ఫాలో అవ్వాలి హిందూ న్యూస్ పేపర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో అలాగే మీకు తెలంగాణకు సంబంధించిన ఈనాడు సో ఈ తెలంగాణకు సంబంధించిన ఈనాడు తెలంగాణ ఎడిషన్ ఇవన్నీ ఫాలో అవ్వండి మీకు నీట్గా హెల్ప్ అనమాట ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ నేను రాబోయే వీడియోస్లో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా ప్రతి ఒక్కటి నీట్గా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఇది వచ్చేసి ఇవాళ వీడియో సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మనల్ని ఫాలో అవుతుంది ఉండండి సో అలాగే మీకు ఎవరైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే పర్సనల్ గైడెన్స్ మన ఛానల్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను అక్కడి నుంచి మన టీమ్ని కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వండి మీకు ఇమీడియట్గా నేను టూ టైమ్స్ కాల్ చేస్తాను వీకి మీ డౌట్స్ క్లియర్ చేస్తాను అలాగే కోర్స్ సబ్జెక్ట్కి సంబంధించిన టాపిక్స్ కూడా మోస్ట్ ఫోకస్ టాపిక్స్ కూడా పంపిస్తాను అన్నమాట మీకు తక్కువ టైంలో చదివే వారికి బాగా హెల్ప్ అవుతుంది సో ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో నా పేరు శివన్ సైనింగ్ ఆఫ్